శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం లక్ష్మీపురం గ్రామంలో సిపిఎం పార్టీ పునర్నిర్మాణ కమ్యూనిస్ట్ యోధుడు పినకాన కృష్ణమూర్తి 4వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ముందుగా ఆయన స్తూపానికి పలువురు కమ్యూనిస్ట్ నాయకులు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి భవిర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ దశాబ్దాల కాలంలో రైతాంగ సమస్యలపైన జిల్లా అంతా తిరిగి సాగునీటి వనరులపైన అధ్యయనం చేసి ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన నాయకుడు కృష్ణమూర్తి అని కొనియాడారు. కానీ నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగ బిల్లు తీసుకువచ్చి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా కార్పొరేట్లకు అప్పచెప్పి సంస్కరణలు ప్రమాదకరంగా మారాయన్నారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సత్తారు భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసి ప్రజలపై మరింత భారాలు మోపుతుందని ఈ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నంబూరి షణ్ముఖరావు, ఆరుద్రమ్మ, మోహన్ రావు, ఎల్లయ్య, ఈశ్వర్రావు, చలపతిరావు, షణ్ముఖరావు, లచ్చయ్య, ఆనందరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. విధంగా ప్రజల బాధని తన బాధగా చెప్పి ఆ విధంగా ఉద్యోగుల్లో అందరినీ మనకి నడిపించిన పరిస్థితి కృష్ణమూర్తి గారికి ఉంది. ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి మనకి చూసేటట్టయితే ఆ కామ్రేడ్ ఎంతో చేసింది ఉంది. ఆయన సూచనలు కానీ పద్ధతులు కానీ మనం చూసేటట్టయితే ఇప్పటి కూడా రైతాంగం ఆచరించాల్సింది, అనుసరించాల్సింది చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పేసి సందర్భంగా మనం గమనంలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా రైతు రంగం మీద, వ్యవసాయ రంగం మీద చాలా ప్రత్యేకంగా దాడి చేస్తూ ఉంది. ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు వ్యవసాయానికి సంబంధించి చాలా ప్రధానంగా 3 చట్టాలను తీసుకురావటం జరిగింది. ఆ చట్టాలందరినీ కూడా రైతాంగం కానీ, చిన్నలు కానీ, పెద్దలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ మనందరం కూడా దాని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి ఆ బిల్లును మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో దాన్ని ఆమోదింపు చేసుకొని, బలవంతంగా ఆమోదింపు చేసుకొని రాష్ట్రపతి సంతకానికి పెడితే రాష్ట్రపతి కూడా దాని మీద సంతకాలు పెట్టేయడానికి సిద్ధంగా ఉండి ఇక రేపో మాపో చట్టాలుగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏంటా చట్టాలు? ఇప్పుడు ఏదైతే మన అందరం కూడా వ్యవసాయం మీద, మనం ఈ భారతదేశంలో సుమారుగా 86-87% మంది ఇప్పటికి కూడా వ్యవసాయం మీద మన అందరం కూడా బ్రతుకుతూ ఉన్నాం. ఇందులో షణ్ముఖరావు గారు చెప్పారు, నేను బిఈడి చేసినప్పటికి కూడా ఈ కృష్ణమూర్తి గారు లేకపోతే సిపిఎం పార్టీ లేకపోతే ఎర్ర జెండా ఐడియాలజీ అనేది నేను ఎక్కించుకున్నాను. అది ఏమైనా ఉద్యోగం చేస్తే నా ఒక్క కుటుంబం కోసం, నా కోసమే కదా నేను చేసుకోవాలి. కానీ నేను చేసుకోవటానికి పొలం అనేది ఉంది. ఆ పొలం వల్ల నేను చేయొచ్చు, ప్రజల్లో నేను లేకపోతే మంచితనం చేసి ప్రజల్లో బ్రతికేటట్టయితే ఉపయోగం అని చెప్పేసి నిజంగానే ఆయన ధన్యుడే. ఆ పద్ధతిలో కృష్ణమూర్తి గారు ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పేసి అంటే ఆయనకి మనం ఒకసారి సలాం చేయాలి, ఈయన కూడా సలాం చేయాలా. ఎందుకంటే ఉద్యోగం మానేసి వ్యవసాయాన్ని నమ్ముకొని ప్రజల కోసం పనిచేద్దామని చెప్పేసి అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సాధ్యం కానీ ఇంకొకరికి సాధ్యం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను అందుకోసమే ఈరోజు అట్లాంటిది ఆ వ్యవసాయ రంగాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం చేసి కార్పొరేట్ వ్యవసాయం అని చెప్పేసి ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక భవిష్యత్తులో రైతుల చేతుల్లో ఎక్కడ కూడా భూములు ఉండాలి అందరూ కూడా చెబుతా ఉన్నారు. ఎందుకని? ఈరోజు కంపెనీలు వాళ్ళందరూ కూడా, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా కొత్త కొత్త కంపెనీలు పెట్టారు, కొత్త కొత్త వ్యాపారాలు కూడా చేశారు. ఆఖరికి ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సమస్యలు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో వారు పనిచేస్తాం తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు? మేము పారిశ్రామిక రంగంలో మేము అభివృద్ధి చెందాము, ఇప్పుడు ఉన్నది వ్యవసాయ రంగం ఉంది. ఆ వ్యవసాయ రంగంలో ఇప్పటికి 170 వరకు ఇప్పటికి ప్రజానీకం ఉన్నారు, దాని మీద ఆదాయం వాళ్ళు సంపాదిస్తా ఉన్నారు. ఆదాయం ఇక్కడ వాళ్ళ చేతిలో ఉండడానికి లేదు. ఆ వ్యాపారం మీద, వ్యవసాయ వ్యాపారం అనేది మేమే చేస్తాం, అందుకోసం దానికి కావలసిన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వానికి చెబితే ఈ నరేంద్ర మోడీ దానికి కావలసిన చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఏంటి ఆ చట్టం తాలూకు ప్రధాన ఉద్దేశం?
రేక భవిష్యత్తులో ఎవరు కూడా రైతులు భూములు చేయడానికి వీల్లేదు. మీరు ఎవరైనా కార్పొరేట్ వాడు గాని కంపెనీ వాడు వచ్చి మీ భూములన్నీ కూడా కౌలు తీసుకోలేనట్టయితే ఆ కౌలు భూములన్నీ కూడా ఆ కంపెనీలకు మీరు అందరూ కూడా ఇచ్చేయాలి. ఇక మీకు ఏమైనా డబ్బులు కావాలంటే కౌలు రూపంలో మీకు డబ్బులు మాత్రమే ఇస్తారు, భూమి మాత్రం మీరు